ఎంపీ ఎలక్షన్స్లో ఎక్కువ ఎంపీ సీట్లు సాధించుకోవడం కోసం తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మరొకసారి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినంత పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి బీజేపీ ఇప్పుడు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తోంది వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉన్నా కూడా మోడీ ఫ్యాక్టర్ మాత్రమే వాళ్ళు నమ్ముకున్నారు తప్ప రాష్ట్రంలో వాళ్ళు పెద్దగా యాక్టివ్గా ఎక్కడ కనిపించట్లేదు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి యొక్క మెయిన్ ఫోకస్ అంతా ఎంపీ సీట్ల మీద ఉంది దాంతో ఆయన క్యాబినెట్లో తీసుకునే నిర్ణయాలు కావచ్చు లేకపోతే కేసీఆర్కి సంబంధించి మాట్లాడుతున్న మాటలు వచ్చు ఇవన్నీ కూడా చాలా పదునుగా ఉంటున్నాయి ఈ విషయం గురించి మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డికి ఏ రకమైన సవాల్ రేవంత్ విస్తారు దానికి జగన్ ఏ రకమైనటువంటి రియాక్షన్ ఇచ్చారు అనేది మనం సరైనటువంటి అవగాహన సరైనటువంటి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా లైక్ కొట్టమని అడగట్లా దయచేసి ఈ వీడియోలో అనాలిసిస్ మీకు నచ్చితే షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటారో మీ వాట్సాప్లో ఉండే ఫ్యామిలీ గ్రూప్స్లో పెడతారు మీ ఫేస్బుక్లో షేర్ చేసుకుంటారో దట్స్ ఓకే ఎనీథింగ్ అయినా కానీ దయచేసి ఈ వీడియోని మొత్తం మొత్తం చూసిన తర్వాత షేర్ చేయండి దాకా చూడండి సో ఇప్పుడు రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద ఒక సవాల్ విసిరారు దమ్ముంటే ఇప్పుడు రా జగన్మోహన్ రెడ్డి అంటూ నాగార్జున సాగర్కి సంబంధించి కృష్ణా బ్యాక్ వాటర్ రివర్స్కి సంబంధించి ఈయన విసినటువంటి సవాల్ ఇప్పుడు సంచలనంగా మారింది దానికంటే ముందు నేను కేసీఆర్ గురించి రేవంత్ మాట్లాడిన మాటలను ఒకసారి ప్రస్తావించాలి ఇదివరకు కేసీఆర్ కూడా ఇట్లాగే మాట్లాడేవారు అప్పుడు కూడా మనం ఖండించాం మళ్ళీ ఇప్పుడు రేవంత్ అట్లా మాట్లాడుతున్నారు దాన్ని కూడా మనం ఖండించాలి సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నంతకాలం వాళ్ళు నిజాలు చెప్తున్నా అబద్ధాలు చెప్తున్నా నిజం చెప్తే నిజం చెప్పారని అబద్ధం చెప్తే ఏ రకమైన అబద్ధం చెప్పి మ్యాన్ఫ్లేడ్ చేస్తున్నారు అనేది కేసీఆర్ అయినా జగన్ అయినా రేవంత్ అయినా చంద్రబాబు మోడీ అయినా రాహుల్ గాంధీ అయినా వీళ్ళలో ఈ అంశాల్లో మనం చూసి ఇదిగో రేవంత్ రెడ్డి నిజం చెప్తున్నాడు కేసీఆర్ ఈ అబద్ధం చెప్తున్నాడు కేసీఆర్ నిజం చెప్తున్నాడు రేవంత్ రెడ్డి విషయంలో అబద్ధం చెప్తున్నాడు అని మనం డెఫినెట్లీ ఒక రకమైనటువంటి విశ్లేషణ చేయొచ్చు కానీ భాష ఏదైతే ఉందో ఆ భాషని డెఫినెట్లీ అందరూ ఖండించాలి కేసీఆర్ కూడా గతంలో మాట్లాడినటువంటి వీడియోలు ఉన్నాయి నా దగ్గర ఇదే భాష ఈరోజు రేవంత్ రెడ్డి రిపీట్ చేస్తున్నారు కేసీఆర్ గురించి కేసీఆర్ కూడా ఒక కేంద్ర మంత్రిని ఇట్లాగే ఆర్ అనే ఒక పదంతో వచ్చే ఒక నార్త్ ఇండియన్ బూత్ని ఉపయోగించారు ప్రెస్ మీట్లో రాష్ట్రం మొత్తం చూస్తున్నటువంటి టైంలో కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా ఇటువంటి లాంగ్వేజ్ని మాట్లాడకూడదు అనేది ఒక ముఖ్యమంత్రికి నాలాంటి ఒక సామాన్యుడు చెప్పాల్సినటువంటి పరిస్థితి రావడం దౌర్భాగ్యకరం మీ కేసీఆర్ కేసీఆర్ మీద కోపం ఉంటే ఆయన్ని ఆయన తప్పులు చేశాడు మీరు అనుకుంటే కేసులు పెట్టండి అరెస్ట్ చేయండి లీగల్ గా వెళ్ళండి వేయండి కేసీఆర్ అయినా సరే మీకు కేంద్ర మంత్రి మీద కోపం ఉంటే పోరాటం చేయండి దానికి తగ్గట్టుగా లీగల్గా ముందుకు వెళ్ళండి అంతే ఒక పద్ధతి ఉంటుంది కానీ బూతులు మాట్లాడడం అనేది అది ప్రెస్ మీట్లో ఇంతమంది ఇన్ని కోట్ల మంది మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత మీరు ప్రెస్ మీట్లో మాట్లాడే మాటలు జనాలు చూస్తున్నారు చిన్నపిల్లలు చూస్తారు టీవీని లేకపోతే యూత్ యువత ఇప్పుడే టీనేజర్లుగా వచ్చి ఇంకా ఏం ప్రపంచం గురించి పాలిటిక్స్ గురించి తెలియని వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు అట్లాంటి టైంలో వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా ఉన్నాయి సో ఇది ఖచ్చితంగా అందరు ఖండించాలి ఇక నుంచి మనం టాపిక్ చూస్తే రానున్న రోజుల్లో ఇదే పని మళ్ళీ రేవ జగన్మోహన్ రెడ్డి చేయగలడా అంటూ రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ముందుకు సాగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి స్టే తెచ్చుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటూ కేసీఆర్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు రెండు వేల నాలుగులో అప్పటి టీఆర్ఎస్ నుంచి నాయుడి నరసింహరెడ్డి కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు పోతిరెడ్డిపాటిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడు కేంద్రలో కేసీఆర్ అలాగే నరేంద్ర మంత్రులుగా ఉన్నారనే విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు పద సభలోకి ఆశపడి నోరు మూసుకుని ఉన్నారని ఆంధ్రప్రదేశ్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోదల పథకం అనేది వెళ్ళకూడదని స్టే తెచ్చుకున్న టైంలో మీరు ఏం చేస్తున్నారంటూ కేసీఆర్ మీద ఆయన మండిపడ్డారు తెలంగాణ నీటి కోసం కాంగ్రెస్ నేతలు కొట్లాడుతూ ఉంటే కేసీఆర్ సైలెంట్గా ఉన్నారన్నారు జనవరి పద్నాలుగు రెండు వేల నాడు కేసీఆర్ ఇంటికి జగన్మోహన్ రెడ్డి వచ్చి కృష్ణా జలాల మీద ఆరు గంటలు రివ్యూ చేశారని జగన్ రాయలసీమ లిఫ్ట్ ద్వారా నీటిని తరలించుకుపోయారని ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి నేను ఇప్పుడు సీఎం అయ్యాను నేను ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నాను నీకు ఇప్పుడు వచ్చే దమ్ముందా జగన్మోహన్ రెడ్డి అంటూ చాలా స్ట్రాంగ్గానే రేవంత్ రెడ్డి పరిశుభ్రజాలంతో జగన్మోహన్ రెడ్డి గురించి కూడా సవాల్ విస్తరి అయితే ఎటువంటి బూత్ మాటలు వాడలేదు జగన్ గురించి మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన తప్పు పదాలు ఉపయోగించారు బూతులు ఉపయోగించారు అయితే దానికి జగన్మోహన్ రెడ్డి యొక్క రిప్లై కూడా చాలా తెలివిగానే ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే కృష్ణా రివర్ వాటర్ बोर्ड की రెండు రాష్ట్రాలు కూడా కలిసి ఏ నిర్ణయం ముందుకు తీసుకువెళ్ళాలి తప్ప ఇట్లా ముఖ్యమంత్రుల మధ్య గొడవలు రాకూడదు అనేటువంటి ఉద్దేశంలోనే జగన్ తన వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తూనే కృష్ణా రివర్ వాటర్ బోర్డుకి సంబంధించి రెండు రాష్ట్రాలు కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి అనే ప్రతిపాదనని కొన్ని గంటల క్రితమే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాటర్ బోర్డు అధికారులు కృష్ణా రివర్ వాటర్ బోర్డు ముందు పెట్టారు ఇది డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి ఇట్లా మౌనాన్ని పాటిస్తూ తనదైన శైలిలో ఇది లీగల్గా ముందుకు తీసుకెళ్ళాలి అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో ముందుకు తీసుకెళ్ళాలి తప్ప ఇట్లా తిట్టుకుని సవాళ్లు విసురుకుని తొడలు కొట్టుకునేటువంటి అంశం కాదు అని ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి తన యొక్క నిర్ణయాన్ని ప్రకటించడం డెఫినెట్లీ ఎవరైనా మెచ్చుకోవాల్సిందే అయితే ఇదే ప్లేస్లో రేవంత్ రెడ్డి ప్లేస్లో జగన్ ఉండి జగన్ ప్లేస్లో రేవంత్ రెడ్డి ఉంటే మరి ఇట్లా చేసేవారు లేదు చెప్పలేం ఎందుకంటే ఎప్పుడైనా మీరు చూడండి కేసీఆర్ కావచ్చు రేవంత్ కావచ్చు ఇంకొకళ్ళు ఇంకొకరు కావచ్చు తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులైనా ముఖ్యమంత్రులైనా నాయకులైనా అవతలు ఉన్న ఆంధ్రప్రదేశ్ గురించి ఎక్కువగా రెచ్చగొట్టే ధోరణలో వ్యాఖ్యలు చేసేది ఓట్ల కోసమే అనేటువంటి మా వ్యాఖ్య మనకు ఎక్కువగా అనిపిస్తుంది అదే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నాయకులు తెలంగాణ గురించి ఎక్కడ తక్కువ చేసి కానీ తెలంగాణను కించపరుస్తూ కానీ ఒక్క మాట కూడా మాట్లాడరు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎన్నో లక్షల మంది హైదరాబాద్లో ఉంటూ ఉంటారు దానికి సంబంధించి వాళ్ళ మీద ఎఫెక్ట్ పడవచ్చు ఇక్కడ కూడా ఓట్ల కోసమే అక్కడ ఎఫెక్ట్ పెడితే వాళ్ళ వాళ్ళ వీళ్ళు మాట్లాడిన మాటలకి అక్కడ ఎఫెక్ట్ పెడితే అక్కడకు సంబంధించి ఉన్న జనాలకు సంబంధించినటువంటి ఫ్యామిలీస్ అటువైపు ఆంధ్రాలో ఉంటాయి కాబట్టి వాళ్ళు కంగారు పడి ఓట్లకి నెగిటివ్ అవుతారేమో తన మీద అనే ఉద్దేశంతో ఏపీలో ఉన్న ముఖ్యమంత్రులైన లీడర్లైనా తెలంగాణ మీద ఎప్పుడు నోరు పారేసుకోరు వేరే తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు అటువైపు ఉన్న ఆంధ్రప్రదేశ్లో నోరు పారేసుకునేటువంటి అలవాటు దుందుడుకు స్వభావం వాళ్ళకు ఉంది ఎందుకంటే ఏపీలో తెలంగాణకు సంబంధించిన ఓట్లు ఏమే ఉండవు మహా అయితే ఖమ్మం దగ్గర బార్డర్లో ఏదన్నా కొన్ని ఓట్లు కోల్పోవచ్చేమో తప్ప ఓవరాల్ గా తెలంగాణలో తాము మంచి చేస్తున్నామని చెప్పుకోవాలంటే ఏపీని ఏపీ ప్రభుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడడమే వాళ్ళ యొక్క శైలిగా ఉంటుంది ఓన్లీ రేవంత్ రెడ్డి కాదు ఇదివరకు హరీష్ రావు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఏపీలో డెవలప్మెంట్ లేదు చీకటిగా ఉంటుంది రోడ్లు చూసి చెప్పొచ్చు ఏపీఏ తెలంగాణ అది నిజమే కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ రోడ్డు చూసి చెప్పేయచ్చు అది ఏపీఏ తెలంగాణ అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు కానీ ఎత్తి చూపిస్తూ ఎస్పెషల్లీ ఎలక్షన్ టైంలో ఎత్తి చూపిస్తూ మాటలు మాట్లాడేటువంటి విధానం ఏదైతే ఉందో అది కేవలం ఓట్ల కోసమే అని చెప్పుకోవచ్చు సో రానున్న ఎంపీ ఎలక్షన్స్ కోసం రేవంత్ రెడ్డి జగన్కి సవాల్ విసరడం జగన్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తూ తన అధికారుల ద్వారా సమాధానాన్ని రియాక్షన్ ఇవ్వడం ఆసక్తికర అంశంగా మాడుకోవాలి సో నేను మీకు ముందు నుంచే రిక్వెస్ట్ చేస్తున్నట్టు దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో ఉన్న పెట్టుకోండి మీ వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్స్లో స్కూల్ గ్రూప్స్లో ఫ్రెండ్స్ గ్రూప్స్లో ఉన్న పంపండి లేదా మీ ఫేస్బుక్ ప్రొఫైల్లో ఉన్న చేయండి బట్ ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ